విశాఖలో ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. అధికారంలోకి వచ్చిన వారం రోజులలో సిపిఎస్ రద్దు చేస్తానన్న జగన్ నాలుగేళ్ల తర్వాత కొత్త జీపీఎస్ని తెరపైకి తెచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జీబీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట ఏపీపీసీపీఎస్ఈ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. జీపీఎస్ వద్దు, సిపిఎస్ ముద్దు అంటూ నినాదాలు చేశారు. ప్రతిఘటన పేరుతో నిరసన ప్రదర్శన చేపట్టిన ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జగన్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై పూర్తి వివరాలు మాకు స్పెషల్ కరెస్పాండెంట్ ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, ఈ ఎన్నికలకు ముందు అధికారంలో రాక మునుపు అయితే మాత్రం అధికారంలోకి వస్తే వారం రోజులు సిపిఎస్ని రద్దు చేస్తానని మాట ఇచ్చి మడం తిప్పినట్టుగా అయితే మాత్రం ఉద్యోగులందరూ కూడా భావిస్తున్నారు. ప్రస్తుతానికి కొత్తగా జీపీఎస్ని తెర మీద తీసుకొచ్చిన మాకైతే మాత్రం సిపిఎస్ని రద్దు చేయాలి, జీపీఎస్ వద్దు, పాత విధానమైన ఓపీఎస్నే ముద్దనే నినాదంతో అయితే మాత్రం వీళ్ళందరూ కూడా జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇక్కడైతే మాత్రం దాదాపుగా అన్ని సంఘాలకు సంబంధించిన ప్రతినిధులు ఉన్నారు. వాళ్ళు అడిగి తెచ్చుకుందాం. చెప్పండి అమ్మా, అసలు మీరు ఏం డిమాండ్ చేశారు, ప్రభుత్వం ఏమిస్తారంది, మీరు ఫైనల్గా ఏం కోరుకుంటున్నారు? మేము డిమాండ్ చేసింది ఎప్పుడూ కూడా ఒకటేనండి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆనాడు మాకు ఏదైతే మాట ఇచ్చారో మరలా ఎన్నికలు వస్తున్నాయి ముఖ్యమంత్రి గారు, మీరు మీ మాట నిలబెట్టుకుంటారని మేము ఇంకా చూస్తున్నాం. ప్రత్యామ్నాయంగా జీపీఎస్ అంటున్నారు, అది ఎంతవరకు న్యాయం? ఈరోజు ప్రతి జిల్లా కేంద్రం వద్ద కూడా ఈ ప్రతిఘటన కార్యక్రమాన్ని చేయడానికి గల కారణం మీరు జీపీఎస్ అనే ఒక విధానాన్ని ప్రవేశపెట్టి మేము సిపిఎస్ రద్దు చేశాము అని చెప్పారు. మీరు మాట తప్పారు, మడం తిప్పారు. మేము ఏదైతే మేము కోరుకున్నామో, మాకు పాత పెన్షన్ విధానాన్ని ఇమ్మని ప్రతి ఒక్క నిమిషం, ప్రతి ఒక్క క్షణం, ప్రతి ఒక్క ఉద్యోగి కోరుకునేది అదేనండి. మా యొక్క ఆవేదన అర్థం చేసుకొని ఈరోజు మీ మేనిఫెస్టోలో ఏదైతే పెట్టారో మాకు అదే మాటని మీరు నిలబెడతారని ఇప్పటికీ కూడా మేము ఆశిస్తూ మేము మిమ్మల్ని అడుగుతున్నాం. ఎన్నికల ముందు ఇచ్చిన మాట సిపిఎస్ని రద్దు చేస్తానని, అది కూడా వారం రోజుల్లో రద్దు చేస్తానని, ఇప్పుడు 4.5 ఏళ్ళు అవుతుంది, ఏ విధంగా చూడాలండి? దీన్ని మేమంతా చాలా ముక్తఖండంతో వ్యతిరేకిస్తున్నామండి. ఎందుకంటే ప్రతి చోట మేము అడగక ముందే నేనున్నాను, నేను విన్నాను అన్నారు. ఇప్పుడు ఎంత గోలు పెట్టి గొగ్గోలు పెడుతున్నా ప్రభుత్వం ఈ మాత్రం కూడా చలించట్లేదంటే ప్రభుత్వానికి పాలకులకి కూడా ఉద్యోగుల పట్ల చాలా చిన్న చూపు ఉన్నదని మాకు అర్థమవుతుంది. మేము చిన్నపిల్లలం కాదండి, ఒక ప్రవేశ పరీక్ష ద్వారా ఎన్నుకోబడిన ఉద్యోగస్తులం. పాలకులు మారచ్చు, ప్రభుత్వాలు మారచ్చు, కానీ ప్రభుత్వ ఉద్యోగులు 60 ఏళ్ళు ప్రతి పాలకుడు